మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ను నియమిస్తూ భారతీయ జనతా పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి మోహన్ యాదవ్ శాసనసభకు ఎన్నికయ్యారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. భాజపా అధిష్టానం పంపించిన ముగ్గురు కేంద్ర పరిశీలకులు ఇవాళ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, కోర్ కమిటీ సభ్యులతో భేటీ నిర్వహించిన తరువాత మోహన్ యాదవ్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తూ నిర్ణయం వెలువరించింది. సీఎం పదవి కోసం చౌహాన్, తోమర్, పటేల్, విజయ వర్గీయతో పాటు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రేసులో ఉన్నా మోహన్ యాదవ్ వైపే కమలం పార్టీ మొగ్గు చూపింది. కోర్ కమిటీ సమావేశం సందర్భంగా వారి మద్దతుదారులు పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల గుమిగూడారు. వారి వారి నాయకులకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోహన్ భాయ్ సాహబ్ చలా